हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। वीडियो एंतो टेस्टीगा उंडे फिश करीनी वीडियो चूद्दाम। अप्पुडे बयट नुंचि मोत्तम फिश अंता क्लीन चेसेसि मुक्कलु कट चेसि तीसुकोच्चारु मा वारु। नेनु मल्ली दान्नि क्लीन चेसुकुंटुन्नानु, वाळ्ळु अंत नीट्गा क्लीन चेयरु कदा, अंदुकने नेनु मल्ली क्लीन चेसुकुंटानु। ఇలాగా చేప ముక్కల్ని మొత్తం క్లీన్ చేసుకునేటప్పుడు వచ్చిన ఫస్ట్ వాటర్ ని ఇలా బౌల్ లోకి తీసి పెట్టుకున్నాం కదా, ఈ వీటిని నేను గులాబీ ముక్కలకి ఇంకా ఉన్న ముక్కలన్నిటికి వాడతానన్నమాట। మొత్తం చేప మొత్తం క్లీన్ చేసేటప్పుడు ఇలాగా పసుపు కూడా వేసుకొని ముక్కల్ని మొత్తం కడుక్కుంటాను, ఎందుకంటే ఆ చేపకు ఉన్న నీస్వాసన అది మొత్తం పోతుంది। చేప ముక్కలు మొత్తం క్లీన్ చేసుకోవడం అయిపోయింది, ఇంకా బౌల్ లో అన్నీ క్లీన్ చేసేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను। తర్వాత కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను, అలాగే టమాటాల పేస్ట్ కావాలి కర్రీకి, అందుకనే మిక్సీ జార్ లో ముక్కలు కట్ చేసి పేస్ట్ వేసుకుంటున్నాను। ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇప్పుడు కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియన్స్ ని చూద్దాం। 1.5 కేజీ చేప ముక్కలు, సన్నగ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 1 కప్పు, రుచికి సరిపడా salt, గరం మసాలా, ధనియా పౌడర్, మెంతులు, జీలకర్ర, పసుపు, కారం, ఒక పెద్ద 3 టమాటాలను ఇలాగా పేస్ట్ లాగా చేసి రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం। స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చి వేసి వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇక్కడ ఎండుమిర్చి ప్లేస్ లో పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు। ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి। ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి మీకు అందరికీ తెలిసిన టిప్ ఇది, కొంచెం salt వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి। ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా వేగితే సరిపోతుంది। ఇప్పుడు టమాటా పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకోవాలి। ముందుగా 2 స్పూన్ల ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి, తర్వాత రుచికి సరిపడా salt, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి। కారం ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వాడతాం కదా ముందు, అందుకని। తర్వాత 1 స్పూన్ గరం మసాలా, మొత్తం అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషస్ ఉడకనివ్వాలి। ఈ విధంగా ఉడికితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆ మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టే విధంగా ఇలాగా స్లోగా మొత్తం కలుపుకోవాలి, జాగృతగా కలుపుకోవాలి, లేకపోతే చేపలు మొత్తం చిన్న చిన్న పీసెస్ గా కట్ అయిపోతాయి అన్నమాట, అందుకని స్లోగానే కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చేపలు ఉడకడానికి ఒక 1 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఇందాక టమాటా పేస్ట్ ని వేసాను కదా, అదే బౌల్ లో కొంచెం వాటర్ పోసి తిప్పేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ ఫిష్ మొత్తం ఉడికే వరకు మూత పెట్టుకొని ఒక 10 టు 15 నిమిషస్ వరకు ఉడకనివ్వాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి 1 కప్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి।
ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ వండేటప్పుడు మధ్య మధ్యలో గంటె పెట్టి తిప్పుతూ ఉండకూడదండి. గంటె పెట్టకూడదు. గంటె పెడితే ఏంటంటే ఫిష్ చాలా త్వరగా ఉడికిద్ది, చాలా సాఫ్ట్గా ఉండిద్ది. కాబట్టి మనం గంటె పెడితే ఏంటంటే అవి చిన్న చిన్న పీసెస్గా అయిపోయి అందులో ఉన్న ముళ్ళు కూడా గ్రేవీలో పడిపోతూ ఉంటాయి, తినేటప్పుడు ఇబ్బందిగా ఉండిద్ది. అందుకనే ఇలాగా ఒక క్లాత్ తీసుకొని ఆ బౌల్ని అట్లా ఊపుతూ అలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా ఫిష్ మొత్తం గ్రేవీ అదంతా కదిలి కింద మాడిపోకుండా ఉండిద్ది అన్నమాట. నేను ఇక్కడ కొత్తిమీర కొంచెం పైనే ఉంది అని చెప్పేసి దాన్ని కొంచెం గ్రేవీలోకి యాడ్ చేద్దామని గంటతో జస్ట్ లైట్గా అలా లాగుతున్నా అంతే. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత చూసారా సైడ్న ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. పులుపు మొత్తం టమాటా మనం వాడిన నిమ్మకాయలోనే ఉంటుందండి. మనం ఇంకా సపరేట్గా ఇందులో ఏమీ చింతపండు అవేమీ వాడము, పులుపు సరిపోతుంది. మీరు సరిపోదు ఇంకా పులుపు కావాలి అంటే కనుక నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి గ్రేవీ మొత్తం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను టేస్ట్ చేసి చూస్తాను ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయో లేదో. వావ్, చాలా చాలా బాగుందండి. ఈ కర్రీని రైస్లో కానీ రోటీలో కానీ చపాతీలో కానీ పుల్కా అట్లా దేనిలో తీసుకున్నా కానీ చాలా బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.